सेवेंथ क्लास फर्स्ट चैप्टर इंटीजर्स फर्स्ट एक्सरसाइज थर्ड रोमन द क्वेश्चन इज राइट द फॉलोइंग इंटीजर्स इन असेंडिंग ऑर्डर असेंडिंग ऑर्डर मेरे सिक्स्थ क्लास लो नेर्चुकुन्नार कदा असेंडिंग ऑर्डर मीन्स द स्मॉलेस्ट नंबर टू लार्जेस्ट नंबर थर्ड रोमन लो फर्स्ट वन माइनस फाइव टू वन माइनस एट इप्पुडु दीनि मनं असेंडिंग ऑर्डर रायाली असेंडिंग ऑर्डर दींट अंटकना स्मालेस्ट नंबर एला गुर्तपाल असल सरदा सारी दी नंबर लाइन वेक जीरो वन टू माइनस वन माइनस टू माइनस थ्री माइनस फोर माइनस फाइव माइनस सिक्स माइनस सेवन माइनस एट चूँ लेफ्ट साइड द लेफ्ट मोस्ट वैल्यू एंटा माइनस एट सो इट इज द वेरी स्मॉलेस्ट नंबर माइनस एट कामा माइनस एट तरह कुछ पेद माइनस फाइव माइनस फाइव कामा आ तरवा కొంచెం పెద్దగా ఉన్నది వన్ ఆ తర్వాత టూ ఓకే ఈ విధంగా వేసుకోవాలి మనం నెంబర్లు ఏం ఫాలో అయితే ఈ లెక్కలు చేయడం చాలా ఈజీ నా సెకండ్ బిట్ మైనస్ ఫోర్ మైనస్ త్రీ మైనస్ ఫైవ్ టూ అసెండింగ్ ఆర్డర్ వీటిలో అన్నిటికన్నా చిన్న వాల్యూ ఏంటి చూడండి ఒకసారి మైనస్ ఫోర్ మైనస్ త్రీ మైనస్ ఫైవ్ వీటిలో ఆర్డర్ ప్రకారం ఇక్కడ నెంబర్లు ఏంటి చూడండి మైనస్ ఫైవ్ అనేది చిన్నది అన్నిటికన్నా చిన్నది మైనస్ ఫైవ్ దీనికన్నా కొంచెం పెద్దది మైనస్ ఫోర్ రైట్ సైడ్ వైపు వెళ్తుంటాయి తర్వాత మైనస్ త్రీ తర్వాత ప్లస్ టూ ఈ ప్లస్ అనేది మనం వేసినా ఒకటే వేయకపోయినా ఒకటే డిఫాల్ట్ సింబల్ థర్డ్ బిట్ మైనస్ టెన్ మైనస్ ఫిఫ్టీన్ మైనస్ సెవెన్ ఇప్పుడు మీరు ఈ లెక్క ఈజీగానే గెస్ చేయగలరు చెప్పండి పిల్లలు ఏది పెద్దది ఏది చిన్నది అనేది ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక నెంబర్కి నెగిటివ్ వాల్యూ ఉంటే అది ఎంత పెద్ద నెంబర్ అయినా సరే దట్ ఈజ్ వెరీ స్మాలెస్ట్ ఇన్ దట్ గ్రూప్ ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఈ మూడిట్లో మీకు తెలిసిన పెద్ద నెంబర్ ఏది ఫిఫ్టీన్ దానికి మైనస్ ఉన్నది కాబట్టి ఇట్ ఈజ్ వెరీ స్మాలెస్ట్ మైనస్ ఫిఫ్టీన్ తర్వాత మైనస్ టెన్ తర్వాత మైనస్ సెవెన్ ఈ విధంగా ఉంటుంది ఫోర్త్ రోమన్ ద క్వశ్చన్ ఈజ్ రైట్ ద ఫాలోయింగ్ ఇంటీజర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్ డిసెండింగ్ ఆర్డర్ అంటే ఎస్ క్వైట్ ఆపోజిట్ టు అసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద ఇంటీజర్స్ నుంచి స్మాల్ ఇంటీజర్స్ దాకా రాసుకోవాలి బిగ్ వాల్యూస్ నుంచి స్మాల్ వాల్యూస్ దాకా దీంట్లో ఫస్ట్ బిట్ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫైవ్ వీటిలో అన్నిటికన్నా పెద్దది ఏంటో గెస్ చేయండి డిసెండింగ్ ఆర్డర్ ఒకసారి ఇందాకట్లాగే నెంబర్లు ఏం వేసుకుందామా చూడండి జీరో మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్ మైనస్ ఫైవ్
ఈ జీరోకి దగ్గరగా ఉన్న విలువలు ఏవైతే ఉన్నాయో అవి బిగ్గెస్ట్ వాల్యూస్ అవుతాయి. సో మైనస్ టూ ఈజ్ ద లార్జెస్ట్ అండ్ మైనస్ త్రీ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ అండ్ మైనస్ ఫైవ్ ఈజ్ ద స్మాలెస్ట్ ఇన్ గివెన్ గ్రూప్. ఓకే, సెకండ్ బిట్. మైనస్ ఎయిట్, మైనస్ టూ, మైనస్ వన్. ఇప్పుడు వీటిని చేయాలి, ఏం చేయాలి, డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. మరి ఎలా, ఒకసారి పైన నెంబర్ లైన్ నేను పొడిగిస్తున్నాను చూడండి, ఎక్స్టెండ్ చేస్తున్నాను. మైనస్ ఫైవ్, మైనస్ సిక్స్, మైనస్ సెవెన్, మైనస్ ఎయిట్. ఓకే, మరి వీటిలో మైనస్ వన్ అనేది లార్జెస్ట్ నెంబర్. డిసెండింగ్ ఆర్డర్ ఈస్ మైనస్ వన్. దీని తర్వాత సెకండ్ స్మాలెస్ట్ లేదా సెకండ్ లార్జెస్ట్ మైనస్ టూ, తర్వాత మైనస్ ఎయిట్. ఇదేమో లార్జెస్ట్, ఇదేమో స్మాలెస్ట్, ఇది రెండింటి మధ్యలో ఇది మీడియం. ఓకే, ఈ విధంగా చూసుకోవాలి. డిసెండింగ్ ఆర్డర్ అంటే లార్జెస్ట్ వాల్యూస్ నుంచి స్మాలెస్ట్ వాల్యూస్ దాకా రాసుకోవాలి. నా థర్డ్ బిట్ ఫైవ్, ఎయిట్, మైనస్ టూ. డిసెండింగ్ ఆర్డర్ ఇది మీరు రాయటం చాలా ఈజీ. ఏ ఒకసారి రాయండి, ఒకసారి వీడియోని పాజ్ చేసి రాసుకొని అప్పుడు ఆన్ చేసి చూసుకోండి. ఎస్, ఇప్పుడు ఆన్సర్లు చూడండి అమ్మా. ద ఫస్ట్ లార్జెస్ట్ ఈజ్ ఎయిట్, సెకండ్ లార్జెస్ట్ ఈజ్ ఫైవ్, అండ్ ద స్మాలెస్ట్ ఈజ్ మైనస్ టూ. నౌ ఫిఫ్త్ రోమన్ రిప్రజెంట్ సిక్స్, మైనస్ ఫోర్, జీరో అండ్ ఫోర్ అనే నెంబర్ లైన్. అంటే సిక్స్, మైనస్ ఫోరు, జీరో అండ్ ఫోర్ ఒక నెంబర్ లైన్ మీద మనం చూపించాలి. ఒకసారి నేను నెంబర్ లైన్ గీస్తున్నా చూడండి. ఇక్కడ లైట్గా వంకర వచ్చిందమ్మా, జీరో. నేను మామూలుగా ఇందాక ఫస్ట్ వేసా కదా, ఆ విధంగా ఒకసారి నెంబర్స్ ఇండికేట్ చేస్తాను ఈ నెంబర్ లైన్ మీద. ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్. ఇవన్నీ రైట్ సైడ్ వేస్తున్నాను చూడండి. ఈ రైట్ సైడ్ వేసేవన్నీ కూడా లార్జెస్ట్ నెంబర్స్. ఇప్పుడు స్మాలెస్ట్, స్మాలెస్ట్ ఎటువైపు ఉంటాయని చెప్పున్నాం, ఎస్ లెఫ్ట్ సైడ్. మరి లెఫ్ట్ సైడ్లో ఉండే వాల్యూస్ ఏంటి, జనరల్గా నెగటివ్ వాల్యూస్ కదా. మైనస్ వన్, మైనస్ టూ, మైనస్ త్రీ, మైనస్ ఫోర్, మైనస్ ఫైవ్, మైనస్ సిక్స్. సరే, ఇప్పుడు లెక్కలో ఏమేమి నెంబర్లు అడిగారు, సిక్స్ అనే ఇంటిజర్ అడిగారు చూడండి. ఎక్కడ ఉంది, ఇండికేట్ చేస్తున్నాను, మార్కప్ చేస్తున్నాను. ఇది సిక్స్. తర్వాత నెక్స్ట్ ఇచ్చిన వాల్యూ మైనస్ ఫోర్, ఎక్కడుంది ఇది, నెక్స్ట్ ఇచ్చిన వాల్యూ జీరో. ఇట్ ఈజ్ ఏ న్యూట్రల్ నెంబర్. నెక్స్ట్ ఇంటీజర్ ఏంటి మరి ఇక్కడ, జస్ట్ ఫోర్. ఈరోజు టాపిక్ చూశారు కదా స్టూడెంట్స్,
మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్పై క్లిక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయగలరు. ఓకే వ్యూయర్స్, ఇది ఈరోజు టాపిక్. తర్వాత వీడియోలో ఇంకో టాపిక్తో కలుద్దాం. నెక్స్ట్ టాపిక్ లింక్ని కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, దాని ద్వారా మీరు నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోవచ్చు.